హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ పోర్టల్ గురు. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఇంటిగ్రేషన్ టాపిక్ మనం 1.4 ఎక్సర్సైజ్ వెళ్లే ముందు, సో వాట్ ఇస్ వాట్, ఏ టైప్లో క్వశ్చన్స్ ఉంటున్నాయి, ఏ ఫార్మేషన్లో ఉంటున్నాయి, మనం ఏ విధంగా ఎలా సాల్వ్ చేయాలి, సో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయో మొత్తం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంతకుముందు వీడియోస్ కూడా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో వాటి ద్వారా కూడా మీరు 1.3, 1.2, 1.1 వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏమంటే పార్షియల్ ఫ్రాక్షన్. సో పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది, ఎలా గుర్తుపట్టాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ప్రాపర్ ఫంక్షన్ వేర్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ పర్ఫెక్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్, జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డినామినేటర్. సో చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ప్రాపర్ ఫంక్షన్. సో ఈ టైప్లో మనకు తెలుసు, మనకు న్యూమరేటర్లో సమ్ టర్మ్, డినామినేటర్లో సమ్ టర్మ్ అనేది ఉంటుంది. సో వాటిని ఇక్కడ ఏం తీసుకుంటున్నాడు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నాడు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇప్పుడు ఎక్స్కి ఏదైతే పవర్ ఉంటుందో దాన్ని మనం డిగ్రీ అంటాం. ఓకే, ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ క్యూబ్ కానీ అట్లా హయ్యర్ ఎక్కువ ఏది ఉంటుందో లాస్ట్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ క్యూబ్ ఉంది, ఎక్స్ పవర్ 4 ఉంది, ఎక్స్ పవర్ 5 ఉంది. ఓకే, ఇవన్నీ ఎఫ్ ఆఫ్ ఎక్స్లోనే ఉన్నాయి, అంటే న్యూమరేటర్లో ఉన్నాయి. అప్పుడు దాన్ని మనం పవర్ ఏం తీసుకుంటాం, లాస్ట్ ఏదైతే ఉందో, అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్పుడు ఏం తీసుకుంటాం, 5. లాస్ట్ ఏది 5 ఉంటుంది కాబట్టి 5 తీసుకుంటాం, అంటే హయ్యర్ పవర్ ఏదైతే ఉంటుందో వాటిని మనం కౌంట్లో తీసుకుంటాం. నెక్స్ట్ జి ఆఫ్ ఎక్స్ కూడా యాజ్ ఇట్ ఇస్ సేమ్, కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏమంటున్నాడు అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 5 ఉంది అనుకోండి, డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఎంత ఉండాలి, 6 ఉండాలి. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 ఉంది అనుకోండి, డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఎంత ఉండాలి, 2 ఉండాలి. అంటే మొత్తానికి డినామినేటర్ కంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది న్యూమరేటర్లా ఒక పవర్ అనేది, ఒక డిగ్రీ అనేది తక్కువనే ఉండాలి. సో అటువంటిప్పుడు ఇది పర్ఫెక్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇది మెయిన్. సో యాక్చువల్ ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయి, సో ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సో 3 టైప్స్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఏ ఫామ్లో ఉంటాయి చూద్దాం. ఫస్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. సెకండ్ వన్, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. థర్డ్ వన్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండ్ లీనియర్ ఫ్యాక్టర్. చూడండి, 1/(x+a) ఇంటూ x+b) వేర్ ఏ కామా బి ఆర్ కాన్స్టెంట్ అంటున్నాడు. ఫస్ట్ డిగ్రీ అంటున్నాడు, ఫ్యాక్టర్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. సో ఈ ఫ్యాక్టర్స్ తీసినా కూడా మనకి డిగ్రీ అనేది 1 ఉంటుంది, 1 కంటే ఎక్కువ అనేది ఉండదు. సో డిగ్రీ అనేది రెండు కూడా సేమ్ ఉంది, 1 కంటే ఎక్కువ ఉండకపోతే సో అటువంటిప్పుడు ఎలా వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అంటే చూడండి, x+a × x+b² అని ఉంది, x+b² అంటే రిపీటెడ్ అవుతుంది. ఇప్పుడు x+b² మనం ఏం రాయొచ్చు, x+b × x+b అంటే x+b × x+b² రాయాలి దీంట్లో. రిపీటెడ్ అవుతుంది అనమాట, x+b² అంటే రిపీటెడ్, 1 కంటే ఎక్కువ. ఇక్కడ అదేవిధంగా x+a² × x+b అంటే రెండు విధాలుగా రాయొచ్చు, 1/(x+a) × x+b² అదేవిధంగా 1/(x+a)² × x+b అంటే రెండు విధాలుగా క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో దేనికి స్కేర్ ఉంటుందో చెప్పలేము, ఒకవేళ ముందున్న అదే ఫామ్లో వస్తుంది, వెనుకున్నా కూడా అదే ఫామ్లో వస్తుంది. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండ్ లీనియర్ ఫ్యాక్టర్ అని ఉంది, 1/(x²+a) × x+b ఆర్ 1/(x+a) × x²+b. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటేనే తెలిసిపోతుంది మనకి ఇక్కడ ఏంటంటే x²+a, x²b అనేటివి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో ఇవి ఉన్నాయంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సో ఇలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, 1/(x+a) × x+b = a/(x+a) + b/(x+b). ఇక్కడ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అనేటివి కాన్స్టెంట్ వాల్యూస్ కాదు, ఓన్లీ స్మాల్ ఏబిసీలు మాత్రమే కాన్స్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఏబిసి ప్లేస్లోనే మనకి నంబర్స్ అనేటివి ఉంటాయి, క్యాపిటల్ ఏబిసీలు మనం కనుక్కోవాల్సిన క్యాపిటల్ ఏఐబి అనేటివి. ఓకేనా? సో మీరు ఇవి కన్ఫ్యూజ్ కావద్దు, ఏబి ప్లేస్లో మనకు నంబర్స్ ఉంటాయి కదా, మరి ఇక్కడ నంబర్ లేదు కదా అని చెప్పేసి. ఓకే, స్మాల్ ఏబిసీ. ఇక్కడ చూడండి, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్లో, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్లో ఏముంది, 1/(x+a) × x+b² ఉంది. ఇప్పుడు మనం ఏం రాసాం, a/(x+a). ఓకే, ఫస్ట్ దానికి ఎలా రాసాం అలా రాసాం. సెకండ్ దానికి ఏం రాసాం, b/(x+b), ఎందుకంటే బికి మనకి ఏముంది, x+b² ఉంది. x+b² అంటే x+a × x+b² అదేవిధంగా x+b³ ఉంది అనుకోండి, అప్పుడు x+b² x+b³ ఇలా మూడు వస్తాయి అన్నమాట.
సో ఈ విధంగా ఉంటుంది. ఇది లీనియర్ ఫ్యాక్టర్స్, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అని, అందుకే వీటిని రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అంటారు. ఓకే, స్మాల్ ఏబిసిలు మనకి కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ దాంట్లో ఫ్యాక్టర్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ, ఇక్కడ ఓన్లీ టూ టర్మ్స్ ఉండాలని రూల్ లేదు, త్రీ టర్మ్స్ కూడా ఉండొచ్చు. అంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి కూడా ఉండొచ్చు. ఓకే, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, క్యాపిటల్ ఏ క్యాపిటల్, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి వచ్చేది కదా, అలానే క్యాపిటల్ సి కూడా వస్తుంది. సో ఇది డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ కూడా సేమ్ యాస్టిజ్గా, ఇక్కడ చూడండి మనకి లీనియర్ ఫ్యాక్టర్స్లో ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి బై బి బై ఎక్స్ ప్లస్ బి ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ అలా ఎన్నైనా ఉండొచ్చు, డి ఉండొచ్చు, సి ఈ ఉండొచ్చు, సంథింగ్ ఎన్ని ఉండొచ్చు. ఓకే, అదేవిధంగా ఓకే వన్ బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఉంది కదా. సో ఇక్కడ సెకండ్ వన్ ఏం తీసుకున్నాము, ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి వన్ బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి తీసుకున్నాం కదా. సో అది ఇక్కడ అంటే ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ ఏమో ఇది, సెకండ్ దానికి ఎగ్జాంపుల్ ఏమో ఇది. ఓకే, వన్ బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ బిని ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. ఇప్పుడు ఈ ఫస్ట్ దాంట్లో ఏముంది, బీకి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాశాం. ఇక్కడ ఏకి స్క్వేర్ ఉంది కదా, అందుకే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ రాశాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ బి అనేది యాక్సిస్గా రాశాం. ఇది ఒక ఫామ్లో రాసాం అనమాట. ఇది ఏ ఫామ్లో ఉంటే మనం ఆ ఫామ్లోనే రాయాలి, అప్పుడే ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉందని చెప్పేసి ఏ కింద ఎక్స్ ప్లస్ బి ఇంటూ అదే బి కింద ఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయకూడదు. సో అది ఏ ఫామ్లో ఉంది అదే ఫార్మేషన్లో మనం కూడా పోవాలి. ఇక్కడ ఏ కింద ఉంది కాబట్టి ఏ కింద ఎక్స్ ప్లస్ ఏ ఉంది కాబట్టి, సో ఇక్కడ ఏ టర్మ్ ఉంటుందో అక్కడ అదే టర్మ్, తర్వాత హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ముందు ఇక్కడ ఏ టర్మ్ ఉంటుందో అక్కడ అదే టర్మ్. ఓకే, ఈ ఫామ్లోనే రావాలి ఏబిసి. ఒక క్యాపిటల్ ఏబిసిలు అనేది కాన్స్టెంట్ వాల్యూస్ కాదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ చూడండి, వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అని ఉంది. సో ఇప్పుడు ఏమొస్తుందంటే ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ బి. సో ఈ ఫామ్లో వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, దీనిలో చూడండి వన్ బై ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఉంది కదా. సో వీటిని కూడా ఎలా రాసామంటే ఏ బై క్యాపిటల్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్, అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎక్కడైతే ఉందో, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఇక్కడ ఏ ఎక్స్ ప్లస్ బి అని వచ్చింది. చూడండి ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ కదా. అందుకే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏమొస్తుంది, బిఎక్స్ ప్లస్ సి, అంటే బిసి, అంటే ఇవి కూడా ఒక సీరియల్ నెంబర్లో పోతాయి అన్నట్టు. ఇప్పుడు క్వాడ్రాటిక్ నెంబర్కి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి మూలం మనకి ఇక్కడ ఏబి స్టార్టింగ్ కదా, అందుకే ఏ ఎక్స్ ప్లస్ బి వచ్చింది. అదే ఇక్కడ సెకండ్లో వచ్చింది కాబట్టి బిఎక్స్ ప్లస్ సి వచ్చింది. అదేవిధంగా థర్డ్లో వచ్చింది అంటే సిఎక్స్ ప్లస్ డి వచ్చేది. సో అలా వచ్చేది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. జస్ట్ ఇవి ఏంటంటే ఈ టర్మ్స్లో మనకు క్వశ్చన్స్ ఉంటాయి, ఈ టర్మ్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే మనం ఏ బై బి ఒక దానికేమో ఏ బై ఇలా తీసుకున్నాము, ఇంకో దానికేమో ఇట్లా సి బై తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఎక్స్ తీసుకోవాలంటే అవి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఉన్నప్పుడు సో ఇలా ఈ టర్మ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ ఫార్ములాస్ అన్నీ మీరు, ఇది ఫార్ములాస్ కూడా కాదు, మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. ఏంటంటే ఫస్ట్ డిగ్రీ అంటే ఈజీగా గుర్తుపట్టేయచ్చు, అదేవిధంగా రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అంటే గుర్తుపట్టేయచ్చు, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే గుర్తుపట్టేయచ్చు. చూడండి ఈజీగా ఉంది కదా. సో అందుకే మీకు ఈ ఒక దగ్గర చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టర్స్ మీకు రావాలి, ఫ్యాక్టర్స్ తీయడం మీకు ఈజీగా రావాలన్నమాట. సపోజ్ మనకు ఒక సమ్ ఇచ్చాడు అనుకోండి, ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనుకోండి, వాటి ద్వారా మనము ఈజీగా సమ్ అనేది సింప్లిఫై చేసి ఫ్యాక్టర్స్ తీసేలా ఉండాలి. ఎందుకంటే ఆ ఫ్యాక్టర్స్ మనం ఈజీగా తీయగలిగితే సో మనకి ఏంటంటే ఈజీగా మనకి ఇటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అనేది సాల్వ్ చేయాలి, అంటే ఈజీగా గుర్తుపట్టచ్చు, గుర్తుపడితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఏబిసీలు కాన్స్టెంట్ వాల్యూస్ కావు, అవి మనం కనుక్కోవాల్సిన వాల్యూస్ అవి. ఓకే, స్మాల్ ఏబిసీలు మాత్రమే కాన్స్టెంట్ వాల్యూస్. సో ఈ విధంగా మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే పార్షియల్ ఫ్రాక్షన్ అయినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనకి మొత్తం ఎక్సర్సైజ్లో కానీ ఎగ్జాంపుల్స్లో కానీ మొత్తం ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే, ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, కానప్పుడు ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జి ఆఫ్ ఎక్స్ అది పర్ఫెక్ట్ ఫ్రాక్షన్లో లేనప్పుడు మనకి 10% క్వశ్చన్స్ వస్తాయి అటువంటివి, ఇవి మాత్రం 90% క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అవి చాలా తక్కువ వస్తాయి, నేను అది కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ 1.4లో సెకండ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్, వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. సో ఇక్కడ చూడండి మనం ఫ్యాక్టర్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ ఉంది కదా, సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ బిట్లో కూడా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, సెకండ్ బిట్లో, థర్డ్ బిట్లో, సో టోటల్ ఒక 5-6 చాలా ఉన్నాయి ఇట్లాంటి క్వశ్చన్స్ అనమాట. బట్ ఏంటంటే నేను ఇక్కడే ఇది ఎందుకు తీసుకున్నానంటే చాలా టైం రిపీట్ అయింది క్వశ్చన్ చూడండి, 2017, 2016, 2016లో అలా చాలా రిపీటెడ్ అయింది. సో అందుకని చెప్పేసి నేను ఇది చెప్తున్నాను. సో ఇది మనకు చూడగానే అర్థమైపోతుంది, ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ అనమాట, అంటే రెండు కూడా సేమ్ డిగ్రీలో ఉన్నాయి. సో వీటిని ఇంటిగ్రేషన్ చేయమంటున్నాడు. సో స్టార్టింగ్ మనం మన పార్షియల్ ఫ్రాక్షన్లో మనం ఏం చేస్తున్నాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఏ బై ఎక్స్ ప్లస్ వన్ ప్లస్
b by x plus 2, b by x plus 2. So next వచ్చేసి 1 by x plus 1 into x plus 2 is equals to, so ఇక్కడ LCM అనేది చేయండి, లేకపోతే డినామినేటర్ లో సేమ్ లేనప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయండి. సో ఏదైనా చేయొచ్చు. సో LCM చేసినా మీకు అదే వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా కూడా అదే వస్తుంది సేమ్ యాస్ ఇస్ గా. సో మీకు కన్ఫ్యూజ్ కావద్దు కావద్దు అనుకుంటే ఇక్కడ LCM చేసాం అనుకోండి, LCM లో రెండు సేమ్ లేనప్పుడు ఏమైతే అవి మల్టిప్లికేషన్ అయిపోతాయి, అంటే x plus 1 into x plus 2 అయిపోతుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ కింద మనకి ఏముంది డినామినేటర్లో x plus 1 ఉంది, x plus 1 x plus 1 క్యాన్సిల్ అయితే మిగిలింది ఏంటిది x plus 2. అప్పుడు x plus 2 ఏతో మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి a ఇంటూ x plus 2 ఓకే ప్లస్ b ఇంటూ సేమ్ యాసిస్ ఇక్కడ x plus 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటిది x plus 1 మిగిలింది కాబట్టి x plus 1 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఓకే ఇక్కడ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఉంది, అదేవిధంగా ఇక్కడ డినామినేటర్ కూడా ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఉంది. సో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంటిదంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2, ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఓకే. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేయకముందైనా మనం కోషెంట్ ఏబి వాల్యూస్ కనుక్కోవచ్చు, మల్టిప్లికేషన్ చేసి కూడా ఏబి వాల్యూస్ కనుక్కోవచ్చు. సో ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను అంటే మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఏ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఏఎక్స్ ప్లస్ ఏ ఇంటూ టూ అంటే టూ ఏ ఓకే టూ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ బిఎక్స్, అదేవిధంగా బి ఇంటూ వన్ క్యాపిటల్ బి ఓకే. ఇప్పుడు కనుక్కోండి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, మనం ఇక్కడ ఏబి వాల్యూస్ కనుక్కోవాలన్నమాట, ఏబి వాల్యూస్ కనుక్కోవాలి కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటున్నాను. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ అనేదే లేదు స్టార్టింగ్, మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ అనుకోండి, ఇది ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ కదా. సో ఎల్హెచ్ఎస్లో చూడండి ఇక్కడ కోఎఫిషియంట్స్ అనేటివే లేవు, అంటే ఎక్స్ ఎక్స్ అనేది లేదు, ఎక్స్ స్కేల్ లేదు, ఎక్స్ లేదు, ఏం లేదు, ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రమే ఉంది. సో ఇక్కడ మనం ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఏమొస్తుంది జీరో, అంటే అక్కడ ఏం లేదన్నమాట ఓకే జీరో. అదేవిధంగా ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది ఏ ఉంది, మళ్ళీ ఎక్స్ ఎక్కడ ఉంది బీకి ఉంది, బి దగ్గర ఓ అంటే ప్లస్ బి ఏ ప్లస్ బి ఓకే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో ఇది ఈక్వేషన్ వన్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్, సేమ్ కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఏముంది వన్ ఓకే, కాన్స్టెంట్ అంటే వన్. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ఏమున్నాయి టూ ఏ ప్లస్ టూ బి, ఎక్స్లు ఉన్నాయని ఎక్స్లు ఉన్నాయని కాన్స్టెంట్ వాల్యూస్ కాదు, ఎక్స్లు ఏదైతే లేకుండా ఉంటుందో అది కాన్స్టెంట్ వాల్యూస్. ఇక్కడ ఏముంది టూ ఏ ప్లస్ బి అని ఉంది ఓకే, టూ ఏ ప్లస్ బి ఓకే, ఇది సెకండ్ వన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీటి ద్వారా మనం ఏబీ వాల్యూస్ అనేది కనుక్కోవాలి, ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ నుంచి మనం ఏబీ వాల్యూస్ అనేది కనుక్కోవాలి. సో ఎలా అనుకుందామో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో అని ఉంది ఫస్ట్ ఈక్వేషన్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఉంది కదా. సో అక్కడ మనం ఏం చేయాలి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మైనస్ బి అవుతుంది, అంటే ఈ బి అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసరికి ఏమైపోతుంది మైనస్ అవుతుంది, అంటే ఏజ్ ఈక్వల్స్ టు మైనస్ బి. ఏజ్ ఈక్వల్స్ టు మైనస్ బి నేను ఏం చేస్తున్నానంటే ఇది ఈక్వేషన్ త్రీ అనుకున్నాను, ఈ త్రీని నేను ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే టూలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. వన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఏ ప్లస్ బి ఓకే, ఈక్వేషన్ టూ ఇది, ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఏ అంటే ఎంత ఉంది మైనస్ బి కదా. సో వన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇంటూ ఏ అంటే ఎంత మైనస్ బి కదా, సో మైనస్ బి ప్లస్ బి ఓకే. ఇప్పుడు వన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇంటూ మైనస్ బి అంటే మైనస్ టూ బి ప్లస్ బి, మైనస్ టూ నుంచి మైనస్ వన్ అంటే ఇక్కడ ఒక బి ఉంది ఇక్కడ మైనస్ టూ బి ఉంది, అంటే అప్పుడు ఏమవుతుంది మైనస్ వన్ బి. వన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ బి, వన్ అన్నా బి అన్నా కూడా ఒకటి అయిపోతుంది. ఈ మైనస్ని అటు సైడ్ తీసుకెళ్తే ఏమైపోతుంది మైనస్ మల్టిప్లికేషన్ చేస్తే మొత్తానికి బి ఈజ్ ఈక్వల్స్ టు మనకి మైనస్ వన్ వస్తుంది, బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మైనస్ వన్. సో ఇప్పుడు ఏజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నాం మనం మైనస్ బి తీసుకున్నాం కదా, సో ఈ ఏజ్ ఈక్వల్స్ టు ఈ బి వాల్యూని నేను త్రీలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏజ్ ఈక్వల్స్ టు మనకి ఏముంది ఏజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ఉంది కదా, సో ఏజ్ ఈక్వల్స్ టు మైనస్ బి అంటే ఎంత వచ్చింది మనకి మైనస్ వన్ కదా, మైనస్ వన్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ వన్ ఓకే, ఏ వాల్యూ వన్ వచ్చింది బి వాల్యూ మైనస్ వన్ వచ్చింది. ఇది ఒక రకమైనది అనమాట. సో ఇంకో రకంగా కూడా మనం ఏబి వాల్యూస్ కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి మనకు ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ చూడండి, ఈక్వేషన్ వన్లో మనకి ఏముంది జీరో ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఉంది ఓకే, నెక్స్ట్ వచ్చేసి వన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఏ ప్లస్ బి ఉంది, వన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఏ ప్లస్ బి. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి, ఇక్కడ ఆపరేటర్స్ చేంజ్ చేస్తే ఇక్కడ ఏమైపోతుంది మైనస్ యాడ్ చేస్తే
మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆపరేటర్స్ చేంజ్ అయితే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అయిపోయింది, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అయిపోయింది, ఇక్కడ కూడా ప్లస్ ఉంటే మైనస్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, జీరో మైనస్ వన్ అంటే మైనస్ వన్ వస్తుంది. ఓకే, జీరో మైనస్ వన్ మైనస్ వన్. అదేవిధంగా ఒక టూ ఏ నుంచి, ఓకే ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏముంది, ఒక ఏ ఉంది, ఇక్కడ మైనస్ టూ ఏ ఉంది. అంటే మైనస్ టూ ఏ నుంచి ఏ తీసేస్తే ఏమొస్తుంది, మైనస్ ఏనే వస్తుంది. ఓకే, మైనస్ ఏ. ఓకే, ఇక్కడ ప్లస్ బి, ఇక్కడ ప్లస్ బి ఉంది, ఇక్కడ మైనస్ బి ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇది కాదు, కింద మనకి ఏదైతే ఉందో ఆ ఆపరేటర్, ఇక్కడ మైనస్ బి ఉన్నట్టు మనం, ఇక్కడ ప్లస్ బి ఉంది, మైనస్ బి ఉంది, రెండు ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జీరో అయిపోయింది. సో మనకు మిగిలింది ఏంటిది, ఇక్కడ మైనస్ ఏ ఈక్వల్స్ టు మైనస్ వన్, ఈ మైనస్ మైనస్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏజీక్వల్స్ టు ఎంత వచ్చింది ఫ్రెండ్స్, వన్ వచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ బి వాల్యూ ఎలా కనుక్కోవాలంటే, ఈక్వేషన్ వన్ ఉంది కదా, ఈ ఏజీక్వల్స్ టు వన్ని, ఏజీక్వల్స్ టు వన్ని ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఎంత వస్తుంది, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు జీరో కదా, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు జీరో. ఏ ఏ అంటే ఎంత వచ్చింది మనకి, సారీ, ఏ అంటే ఎంత వచ్చింది, వన్. ఏ అంటే వన్ వచ్చింది, బి అంటే, బి అనేది మనం కనుక్కోవాలి కాబట్టి జీరో. ఓకే, ఇప్పుడు ఈ వన్ని అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, ఆరో చేసుకు తీసుకెళ్తే బి ఈక్వల్స్ టు మైనస్ వన్. సో ఈ విధంగా రెండు రకాలుగా మనం కనుక్కోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఏబి వాల్యూస్ అనేది వచ్చాయి, ఈ ఏబి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ ఏ కామా బి, ఏ కామా బి ఇన్. సో ఈ ఈక్వేషన్ మనం ఏమనుకుందాం, ఏ అనుకుందాం. ఓకే, మొత్తాన్ని ఏ అనుకుందాం. సో ఇక్కడ ఏబి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇన్ ఏ. ఓకే, ఏలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ అంటే ఎంత వచ్చింది మనకి, క్యాపిటల్ ఏ అంటే ఎంత వచ్చింది, వన్. ఓకే, క్యాపిటల్ ఎంత వచ్చింది, వన్. సో వన్ బై ఎక్స్ ప్లస్ వన్. అదేవిధంగా క్యాపిటల్ బి ఎంత వచ్చింది, క్యాపిటల్ బి వచ్చేసి మైనస్ వన్ వచ్చింది. ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి ఏలో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి మైనస్ వచ్చింది, అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ అనేది ఆస్టేజ్గా వస్తున్నాం. సో వీటిని మనం ఇంటిగ్రేషన్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేయమంటున్నాడు కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ, ఎక్స్ ప్లస్ టూ ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు వీటిని ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది మనకి, ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ, ఓకే ఇంటూ డిఎక్స్ అని ఉంది కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ డిఎక్స్ సపరేట్ చేశాను. సపరేట్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వన్ ఉంది, ఇక్కడ మనకి న్యూమరేటర్లో వన్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ ప్లస్ వన్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఆసేజ్గా న్యూమరేటర్లో వన్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ ప్లస్ టూ అని ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, లెట్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఓకే, సేమ్ కదా, రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ యాసిడ్ వేసుకున్నాం. ఇక్కడ కాన్స్టెంట్, జస్ట్ నెంబరే వేరు ఉంది, ఇక్కడ వన్ ఉంది, ఇక్కడ టూ ఉంది, అంతే చేంజ్, ఇంకేం లేదు. సో అందుకని చెప్పేసి చూడండి, ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టీ అంటే అప్పుడు డిఎక్స్ అంటే డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఎంత వస్తుంది, వన్ కదా. సో ఎక్స్ అనేది వన్ అయిపోతుంది, ఇక వన్ అనేది జీరో అయిపోతుంది. ఓకే, ఎక్స్ అనేది వన్ అవుతుంది, వన్ అనేది జీరో అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, డిటి బై డిఎక్స్. ఓకే, డిటి బై డిఎక్స్ ఇక్కడ కూడా సేమ్ యాసేజ్గా ఎక్స్ అనేది వన్ అయిపోతుంది, ఈ టూ అనేది జీరో అయిపోతుంది కాబట్టి రాసిన రాయకుండా కూడా ఒకటి, ఇదేమవుతుంది డిటి బై డిఎక్స్. ఓకే, డిటి బై డిఎక్స్ ఈ డిఎక్స్ నేను లెఫ్ట్ సైడ్ పంపించేస్తే ఏమైపోతుంది, డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు డిటి. ఇక్కడ కూడా సేమ్ యాసేజ్గా డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు డిటి. ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ అంటే ఎంత, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వీటిలో మనం సబ్స్టిట్యూట్ చేసినాం, సబ్స్టిట్యూషన్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ అంటే ఎంత తీసుకున్నాను, టీ తీసుకున్నాను. సో టీ డిఎక్స్ అంటే ఏముంది, డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది, ఎంత వచ్చింది, డిటి. ఓకే, సేమ్ యాసేజ్గా మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ అంటే ఎంత తీసుకున్నాను, టీ తీసుకున్నాను. ఓకే, టీ. అదేవిధంగా డిఎక్స్, ఇక్కడ డిఎక్స్ ఉంది కదా, ఈ డిఎక్స్ ప్లస్లో ఎంత వచ్చింది, డిటి. ఓకే, డిఎక్స్ ప్లస్లో ఎంత వచ్చింది, డిటి వచ్చింది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై టీ ఇంటూ డిటి, వన్ బై టీ అంటే ఎంత వస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా వచ్చేసి లాగ్ ఎక్స్ కదా. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో మనకి ఏముంది, టీ ఉంది కాబట్టి లాగ్ టీ. ఇక్కడ కూడా సేమ్ యాస్టేజ్గా లాగ్ టీ. ఓకే, ఇది టీ వన్ అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ ఇది టీ వన్ అనుకోండి, ఇది టీ అనుకోండి, టీ వన్ అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ యాస్టేజ్ టీ, ఇది కూడా టీ వన్ అనుకున్నాం. సో ఇక్కడ మనం టీ వన్ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకున్నాం అనమాట, డిటి వన్ బై ఇక్కడ సేమ్ యాస్టేజ్గా, ఎందుకు కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, లేదు అంటే మీరు అట్లా రాసుకున్నా కూడా నో ప్రాబ్లం, కాకపోతే ఇక్కడ లాగ్ టీ మైనస్ లాగ్ టీ అంటే మళ్ళీ జీరో అనుకుంటాను, మీరు చెప్పేసి టీ వన్ వేసుకోండి అక్కడ, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు లాగ్ టీ అంటే ఇక్కడ ఈ టీ అంటే ఏం తీసుకున్నాము, లాగ్ టీ అంటే, టీ అంటే ఏం తీసుకున్నాము, ఎక్స్ ప్లస్ వన్ తీసుకున్నాం. ఓకే, అదే మైనస్ లాగ్ ఇక్కడ టీ వన్ అంటే ఏం తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ టూ కదా. సో ఎక్స్ ప్లస్ టూ. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, ఏ ఫార్ములా ఉంది అంటే లాగ్ ఏ
log a minus log b. Log a minus log b is equals to log mod of a by b. Plus c అనేది కాన్స్టెంట్. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి, అప్పుడు మనకి ఏమొస్తుంది లాగ్ లో లాగ్ ఇక్కడ ఏ ఇది ఏ అనుకుందాం, ఇది ఏమనుకుందాం బి అనుకుందాం. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఇక్కడ చూడండి మాడ్ ఆఫ్ ఏ బై బి కదా. ఏ అంటే ఎంత ఉంది ఎక్స్ ప్లస్ వన్, బి అంటే ఎంత ఉంది ఎక్స్ ప్లస్ టూ. ఓకే ఎక్స్ ప్లస్ టూ ప్లస్ సి అనేది కాన్స్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఆన్సర్. సో ఏం లేదు, లాంగ్ అనిపించవచ్చు కానీ క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. క్లియర్గా అర్థమైంది కదా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. సో ఇటువంటిది ఇంకో ప్రాబ్లం కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి థర్డ్ బిట్లో సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ అని ఉంది. ఇక్కడ న్యూమరేటర్లో మనకి ఎక్స్ ప్లస్ సెవెన్ అనే వాల్యూ ఉంది, డినామినేటర్లో ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ అని ఉంది. ఇక్కడ డిగ్రీ వన్ ఉంది పైన చూడండి డిగ్రీ వన్. ఇప్పుడు మనకి కింద కూడా డిగ్రీ వన్ ఉంది కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఏంటంటే మనకి పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏముంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ జీ ఆఫ్ ఎక్స్, అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఉండాలి. మరి ఇది ఎక్కడ ఇలా సాటిస్ఫై అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ వన్, ఇక్కడ న్యూమరేటర్లో డిగ్రీ ఆఫ్ ఎంత ఉంది, డిగ్రీ ఎంత ఉంది వనే కదా. సో న్యూమరేటర్లో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది వన్ ఉంది. ఇప్పుడు డినామినేటర్లో చూడండి, డినామినేటర్లో సపోజ్ మనం వీటిని మల్టిప్లై చేసాం అనుకోండి ఎంత అవుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తే ఎంత వస్తుంది. సో ఇది మొత్తం డినామినేటర్లో ఉన్నాయి కదా, ఇది మొత్తం ఈ రెండు కూడా డినామినేటర్లు ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే ఎక్స్ స్క్వేర్ వస్తుంది, కాకపోతే ఎక్స్ స్క్వేర్ కంటే ఎక్కువ రాదు, మళ్ళీ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఇట్లా సేమ్ మల్టిప్లికేషన్ అయినా కూడా ఎక్స్ స్క్వేర్ అండ్ లాస్ట్. అంటే ఒక వన్ కంటే టూ అనేది పెద్దదే కదా, అప్పుడు జిఆఫ్ ఎక్స్ ఎంత ఉంది, జిఆఫ్ ఎక్స్ అనేది టూ ఉన్నట్టే కదా. సో ఫార్ములా ఇది అప్లికేబుల్ అయినట్టే కదా కండిషన్. సో అది అది కూడా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనం డినామినేటర్లో వాటిని మల్టిప్లికేషన్ చేసామనుకోండి అప్పుడు స్క్వేర్ అనేది అయిపోతుంది. జస్ట్ ఇది ఏంటంటే ఫస్ట్ ఆర్డర్లో ఉంది. ఓకే ఇది ఫస్ట్ ఆర్డర్లో ఉంది, ఫస్ట్ ఆర్డర్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతాయి, కాకపోతే మనం వీటిని మనకు అవసరం ఉండదు, మల్టిప్లికేషన్ చేసే అవసరం అనేది ఉండదు. ఓకే కాకపోతే మీకు డౌట్ రావచ్చు ఏంటంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ అయితే మరి అన్ని సేమ్ ఉన్నాయి కదా అని అంటే లేదు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి డిగ్రీ ఆఫ్ వన్ అనమాట. ఇక్కడ కింద చూడండి డినామినేటర్లో వీటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్కి స్క్వేర్ అనేది వస్తుంది, ఖచ్చితంగా స్క్వేర్ అనేది వస్తుంది. అప్పుడు డిగ్రీ అప్పుడు ఎంత ఉండేది, ఏదైతే హయ్యర్ పవర్ ఉంటుందో వాటిని మనం డిగ్రీ కింద కేటాయిస్తాం అనమాట. సో ఇక్కడ హయ్యర్ డిగ్రీ ఎంత వస్తుంది అప్పుడు టూ వస్తుంది. ఓకే టూ వస్తుంది కాబట్టి సో ఇది కండిషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ అని ఉంది. సో వీటిని మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఇది ఈక్వల్స్ టు, ఇది ఏది ఫస్ట్ ఆర్డర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ కదా, ఫ్యాక్టర్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ కాబట్టి మనం ఏం రాస్తున్నాం ఏ బై ఎక్స్ ప్లస్ టూ ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ త్రీ. ఓకే నెక్స్ట్ ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఏంటంటే సేమ్ అయితే ఆస్టేజ్గా రాసేసి ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు. ఇక్కడ డినామినేటర్లో సేమ్ లేవంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఒకవేళ సేమ్ ఉన్నాయి అనుకోని మీకు డౌట్ అనిపిస్తే కాస్ ఆఫ్ చేసేయండి, అంటే ఎల్సీఎం చేసేయండి. అప్పుడు ఏమైపోతుంది ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ, ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఇక్కడ ఏమైపోతుంది ఎక్స్ ప్లస్ టూ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది మిగిలిన ఏంటి ఎక్స్ ప్లస్ త్రీతో మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది వచ్చేసి బి అనేది ఎక్స్ ప్లస్ టూతో మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది ఏంటంటే ఎక్స్ ప్లస్ సెవెన్, ఎక్స్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ, ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. ఓకే ఇప్పుడు ఏబీసీ వాల్యూస్ అనేది కనుక్కోవాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మనం రెండు విధాలు కూడా కనుక్కోవచ్చు. ఏంటంటే డైరెక్ట్ కూడా రాసేచ్చు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఎక్స్ అంటే ఏకి మాత్రమే ఎక్స్ వస్తుంది, ఎక్స్ అనేది ఏకి మాత్రమే వస్తుంది. సో అలా లేదు కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, సో ఇంకో స్టెప్ పెట్టుకోండి ఏమవుతుంది ఏఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది త్రీ ఏ, ఓకే త్రీ ఏ అయిపోతుంది ప్లస్ ఇక్కడ ఏదైతుంది బిఎక్స్ ప్లస్ టూ బి. సో ఇప్పుడు కన్వర్ట్ చేసుకోండి కోఎఫిషియంట్ ఆఫ్, ఓకే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎంత ఉంది ఎల్హెచ్ఎస్లో ఎంత ఉంది వన్. ఓకే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఎంత ఉంది వన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఎంత ఉంది ఏ, ఇక్కడ ఏ ఎక్స్ అనేది ఎక్స్ దగ్గర ఏముంది ఏ ఉంది మళ్ళీ ఇక్కడ బి కూడా ఉంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి, ఓకే ఏ ప్లస్ బి ఇక్కడ బీకి కూడా ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి వచ్చింది, లేకుంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్, ఓకే కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్ అప్పుడు ఏమొస్తుంది
కాన్స్టెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెవెన్ ఉంది, ఇది కాన్స్టెంట్ వాల్యూ కదా, సెవెన్ ఇది కొలుస్ట్. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, 3a + 2b. ఓకే, 3a + 2b. నేను ఇంతకుముందు చెప్పినట్టు రెండు రకాలుగా కూడా చేయొచ్చు, ఇక్కడ కూడా రెండు రకాలుగా కూడా చేయొచ్చు. సో అలా ఎలా అయినా ట్రై చేసుకోండి. సో నేను ఇక్కడ చూడండి, ఇది ఈక్వేషన్ 1 కదా, ఇది ఈక్వేషన్ 1 తీసుకుంటున్నాను, ఇది ఈక్వేషన్ 2 తీసుకుంటున్నాను. సో 2 తీసుకున్నప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఫ్రమ్ ఈక్వేషన్ వన్ని నేను ఏం చేస్తున్నానంటే 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను, మల్టిప్లై ఇంటూ 2 చేస్తున్నాను. ఓకే, 2 చేస్తున్నప్పుడు ఏమొస్తుంది, 2 ఈజ్ ఈక్వల్స్ టు 2a + 2b అవుతుంది కదా, 2a + 2b అవుతుంది. సో మళ్ళీ ఫ్రమ్ ఈక్వేషన్ టూ యాస్టేజ్గా తీసుకుంటప్పుడు ఏమైపోతుంది నాకు, 7 ఈజ్ ఈక్వల్స్ టు 3a + 2b. ఓకే, ఇలా కూడా చేయొచ్చు, మనకు ఎలా వీలైతే అలా, ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది 3a. ఓకే, ఇది 3a ఫ్రెండ్స్, 3a కన్ఫ్యూజ్ కావద్దు, 3a. ఇక్కడ చూడండి, ఇది మైనస్, ఇక్కడ మైనస్ అయిపోతుంది, ఇక్కడ కూడా మైనస్ అయిపోతుంది, ఇక్కడ కూడా మైనస్ అయిపోతుంది. సో 2 మైనస్ 7 అంటే ఎంత వస్తుంది, మైనస్ 5. ఇక్కడ 2a - 3a, ఇది ఏ ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కావద్దు, నేను చెప్తున్నాను. సో అక్కడ మిస్టేక్ ఏంది, 2a - 3a అంటే అప్పుడు ఎంత అవుతుంది, మైనస్ a కదా, మైనస్ a. +2b ఉంది, ఇక్కడ -2b ఉంది, రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏముంది, 0. సో మొత్తానికి మిగిలింది ఏంటంటే, -a = -5. సో -- క్యాన్సిల్ అయితే a = ఎంత ఉంది, లాస్ట్కి a = 5 అనేది వచ్చేసింది. సో ఈ a = 5ని నేను దేనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, a = 5ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ a in 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమొచ్చింది, 1 = a అంటే ఎంత ఉంది, 5 కదా, 5 + b. ఈ 5ని కూడా ఇటు సైడ్ పంపించేస్తే ఎంత వస్తుంది మనకి, b = b అనేది ఇక్కడే ఉంది, 5ని మాత్రమే నేను ఇటు సైడ్ పంపించేస్తున్నాను. ఓకే, లెఫ్ట్ సైడ్ పంపించేస్తే అప్పుడు ఏమవుతుంది, 1 - 5 అంటే -4. మొత్తానికి b వాల్యూ కూడా ఎంత వచ్చింది మనకి, b = -4. ఓకే, ఇప్పుడు a వాల్యూ 5 వచ్చింది, b వాల్యూ -4 వచ్చింది, ఈ రెండు నేను తీసుకుపోయి ఈ ఈక్వేషన్ a అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సబ్స్టిట్యూట్ a అండ్ b ఇన్ a. ఓకే, a లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, A వాల్యూ వచ్చేసి 5. ఓకే, 5 బై x + 2. ఇక్కడ b వాల్యూ ఎంత వచ్చింది, మైనస్, ఇక్కడ ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. సో ఇక్కడ మనకి -4 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సేమ్, -4 బై x + 3. ఓకే, x + 3. సో వీటిని ఇంటిగ్రేషన్ చేయాలి కదా, సో ఇంటిగ్రేషన్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 5 అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 1 బై ఇక్కడ ఏమవుతుంది, 1 బై x + 2 అనేది ఉంటుంది. ఓకే, సపరేట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ యాక్సిస్గా మైనస్ యాక్సిస్గా రాసేసి, 4 అనేది కూడా కాన్స్టెంట్ వాల్యూ కదా, 4 అనే సైడ్కి రాసేసి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x + 3 కదా, 1 బై x + 3 ఇంటూ dx. సో ఈ విధంగా ఇంతకుముందు ప్రాబ్లం నేను చెప్పాను కదా, లాగ్లో వచ్చింది మనకి సేమ్ యాక్సిస్గా అదే, కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ఏమున్నాయి, 5 ఉంది 4 ఉంది. ఈ 5 4ని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ యాక్సిస్గా t = ఏం తీసుకోండి, t = x + 2 తీసుకోండి, ఇక్కడ t1 = x + 3 తీసుకోండి. ఓకే, అప్పుడు డిటీ వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 0 అయిపోతుంది కదా, ఇప్పుడు డిటీ వాల్యూ ఎంత వస్తుంది, dx = dt వస్తుంది. ఇక్కడ కూడా యాక్సిస్గా dx = dt వస్తుంది. ఓకే, సో లాగ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, లాగ్ ఇక్కడ ఏమొస్తుంది అంటే log a - log b ఫార్ములా వస్తుంది, సేమ్ ఇంతకుముందు చెప్పిన లాగే. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, లీనియర్ ఫ్యాక్టర్స్ అదేవిధంగా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, లీనియర్ ఫ్యాక్టర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను ఓన్లీ ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్ అదేవిధంగా ఎలా ఉంటాయి అని, ఫార్ములాస్ అని, ఏ ఫార్ములా ఉంటాయి క్వశ్చన్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, మీ గ్రూప్స్లలో కానీ, వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్ గ్రూప్లలో ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.